యాక్చువల్గా ఇది సెంటిమెంట్ ఓరియంటెడ్ గా ఎక్కువగా కనిపిస్తుంది అంటే మీకు వెరీ ఇమోషనల్ సెంటిమెంటల్ డ్రామా రైట్ సెంటిమెంటల్ డ్రామా కదా సో మరి మీకు ఇంతకుముందు మీరు చేసిన వాడు ఎక్కువగా బబ్లీ బబ్లీగా ఉండే క్యారెక్టర్స్ ఈ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నాకు తెలిసి ఇదే ఫస్ట్ టైం ప్లే చేయడం ఇంత అంటే ఇంత ఇమోషనల్ సో మరి ఎలా అనిపించింది ఆ ట్రాన్స్ఫర్మేషన్ మీకు కష్టం అనిపించిందా నో టు బి వెరీ ఆనెస్ట్ ఇట్స్ ద సేమ్ థింగ్ లైక్ బీయింగ్ అ బబ్లీ గర్ల్ బీయింగ్ అ high like being a simple girl being an emotional person they all require like and anni ee shades ki same effort nen put chesestha probably ante nen light ga teeskoledu emotional scene ante nen heavy performance cheyala ledu like every scene ki nen na 100% ichestha ala undi but emotional drama kosam nen edana special preparation cheyaledu director chepthe nen ade chesanu only sign language and body language like mute person body language kosam nen kashtapadanu vere సినిమాలో ఎలా చేస్తారో అదే చేశాను యా నేను ఎందుకు అడిగాను అంటే ఈ క్వశ్చన్ యాక్చువల్లీ బబ్లీ గర్ల్ అంటే మీరు రియల్ లైఫ్ లో ఉన్న నో ఆనెస్ట్లీ ఐమ్ నాట్ దట్ బబ్లీ రియల్ లైఫ్ ఆర్ అట్లీస్ట్ పోస్ట్ కోవిడ్ ఐమ్ నాట్ దట్ బబ్లీ ఎనీమోర్ ఓకే మరి రియల్ లైఫ్ లో హెబా ఏంటి డిపెండ్స్ యాక్చువల్లీ నాకు వేరే వేరే పర్సనాలిటీస్ ఉన్నాయి సమ్ టైమ్స్ నేను బబ్లీ సమ్ టైమ్స్ నేను సీరియస్ సమ్ టైమ్స్ నేను మాట్లాడలేను సమ్ టైమ్స్ నేను చాలా మాట్లాడుతున్నా ఓకే ఐ థింక్ పోస్ట్ కోవిడ్ నేను బాగా మూడీ అయ్యారు ఓకే ఇప్పుడు ఎట్ ప్రెసెంట్ ఏంటి ఇప్పుడు నాతో మాట్లాడుతున్న హెబా ఏంటి మీతో మాట్లాడుతున్న ప్రమోషన్ ఉన్నాయి నేను బాగా మాట్లాడాలి ఈ మూవీ ప్రమోట్ చేసి ఇంటికి వెళ్ళాలి అని ఫీల్ అవుతుంది సో కాబట్టి అంటే ఇప్పుడైతే గుడ్ మూడ్ ప్రమోట్ లైక్ వర్క్ మోడ్ వర్క్ మోడ్ అయితే యాక్చువల్గా మీ హెబా పటేల్ అనగానే ఇంకో పేరు కూడా మాకు గుర్తొస్తూ ఉంటుంది ఎక్కువగా రాజ్ తరుణ్ ఎందుకంటే మీరు చేసిన సినిమాల్లో సెకండ్ సినిమాలు ఆయనతోనే చేశారు కాబట్టి మళ్ళీ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మంచి వస్తే 1 ఇయర్ తర్వాత ఆలోచిస్తా ఇప్పుడు 1 ఇయర్ వరకు లాక్ బ్లాక్ అరే చాలా నేను కూడా బోర్ అయ్యారు తనకు కూడా బోర్ అయ్యారు ఆడియన్స్ కూడా బోర్ అయింది చాలా మంది లైక్ ఎవ్రీ దేర్స్ నో నథింగ్ టు గెయిన్ ఫర్ ఎనీ వన్ సో లైక్ పీపుల్ షుడ్ లుక్ ఫార్వర్డ్ టు సీయింగ్ అస్ అగైన్ అంతా బ్యాక్ టు బ్యాక్ చేస్తే ఆడియన్స్ కి కూడా ఇంట్రెస్ట్ పోతుంది అదే బట్ అంటే మీది హిట్ పేరు బేసిక్ గా ఇప్పుడంటే చాలా మంది హీరోయిన్స్ ఉన్నారు ఒకప్పుడు అంటే అలాగే ఉండేది మరి రామారావు గారి సినిమా అంటే సావిత్రి గారు హీరోయిన్ అని ఇలా ఇలా ఉండేది సీన్ లేదా సావిత్రి అంత సీన్ లేదు కదా నేను సావిత్రితో పోల్చట్లేదు బట్ చెప్తున్నా హీరోయిన్స్ ఇప్పుడు ఎక్కువ చాయిస్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఎక్కువ మంది ఉన్నారు అనమాట అదే అనేది ఆడియన్స్ ఏం బోర్ ఫీల్ అవ్వరు మీరు సబ్జెక్ట్ కరెక్ట్ గా ఉంటే చూస్తారు సో చూస్తా మళ్ళీ సబ్జెక్ట్ వస్తే ఆలోచిస్తారు మళ్ళీ సబ్జెక్ట్ వస్తే ఆలోచిస్తారు